లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఒక్క డెల్టా కేసు వల్ల న్యూజిలాండ్ కంప్లీట్ లాక్డౌన్ లోకి వెళ్ళిందని మీరందరూ న్యూస్ లో చూసింటారు. మరి అలాంటి న్యూజిలాండ్ లో ప్రస్తుతం కరోనా పరిస్థితి ఏంటి? న్యూజిలాండ్ ఇప్పటి వరకు 2 సార్లు కంప్లీట్ లాక్డౌన్ లోకి పోయింది. ఇంకా లాక్డౌన్ కంట్రీ ఎకానమీకి మంచిది కాదని ఇక్కడి గవర్నమెంట్ ట్రాఫిక్ లైట్ సిస్టమ్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. రెడ్ లైట్ సిస్టమ్ లో స్కూల్స్ ఆఫీసెస్ అన్ని ఓపెన్ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగితే చేయొచ్చు. వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉంటే ఈవెంట్ లో 100% దాకా లిమిటే. అదే వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేకుండా ఉంటే ఆ లిమిట్ వచ్చేసి ఓన్లీ 10. జిమ్స్ కూడా ఉండవు. ఇంకా ఆరెంజ్ లైట్ సెట్టింగ్ వచ్చేసి సేమ్ యాజ్ రెడ్ లైట్. పబ్లిక్ హెల్త్ మెజర్స్తో అన్నీ ఓపెన్ చేయొచ్చు. వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అదే సర్టిఫికేట్ లేకుండా ఉంటే గ్యాదరింగ్స్ మీద వచ్చేసి కొంచెం లిమిట్ ఉంటుంది, ఓన్లీ 50% మాత్రమే. ఇంకా గ్రీన్ లైట్లో అయితే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. స్కూల్స్, షాప్స్, వర్క్ ప్లేసెస్ అన్నీ ఓపెన్ చేయొచ్చు. సర్టిఫికేట్ లేకుండా ఉంటే 100% లిమిట్ మాత్రమే. ప్రస్తుతానికి న్యూజిలాండ్ ఆరెంజ్ సెట్టింగ్లో ఉంది. మరి కేసుల పరిస్థితి ఏంటి? ఫిబ్రవరి నుండి ఒమిక్రాన్ కేసెస్ చాలా వస్తున్నాయి. రోజుకి 15,000-20,000 కేసెస్ అలా వచ్చేవి. జూన్ జూలైలో 5,000-10,000 కేసెస్ దాకా వస్తున్నాయి. 50 లక్షలు ఉన్న పాపులేషన్లో 10,000 కేసెస్ అంటే చాలా ఎక్కువ. ఇక్కడ 4లో ఒక్కరికి కరోనా వచ్చింది. నాకు తెలిసిన చాలా మంది, నా ఫ్రెండ్స్, నా వర్క్ ప్లేస్ లో చాలా మందికి ఈ మధ్యన కరోనా వచ్చింది. ఇక్కడ ఇప్పుడు కరోనా వస్తే 7 డేస్ హోమ్ ఐసోలేషన్ చేయాలి. అంటే ఇంట్లోనే ఉండాలా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇంట్లోనే ఉండాలా. ఏదైనా బాగాలేకుంటే హాస్పిటల్ కానీ లేదా టెస్ట్ చేయించుకోవడానికి తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరిని కలవకూడదు. ఏదైనా కావాలనుకుంటే గ్రోసరీస్ కానీ, మెడిసిన్స్ కానీ లేదా ర్యాట్ టెస్ట్లు కానీ ఎవరితోనో ఫ్రెండ్స్ తెప్పించుకోవాలి. కానీ పెద్దగా జనాలు లేని చోట వాకింగ్కి వెళ్ళచ్చు, కానీ ఏమీ ముట్టుకోకుండా. నేను ఇక్కడ ఇంట్లోనే ర్యాట్ టెస్ట్ ఎట్లా చేసుకోవాలో ఒక షార్ట్ వీడియో చేశాను, వెళ్ళి తప్పకుండా చూడండి. ఇక్కడ కోవిడ్ టెస్టింగ్ కానీ, కోవిడ్ వల్ల ఏదైనా హాస్పిటల్ బిల్స్ కానీ అంతా ఫ్రీనే. న్యూజిలాండ్లో వ్యాక్సినేషన్ పరిస్థితి ఏంటి? న్యూజిలాండ్లో కోవిడ్ వ్యాక్సిన్ ఇలాంటి కమ్యూనిటీ సెంటర్స్లో కానీ, మన ఫ్యామిలీ ఫిజిషియన్ ఉండే క్లినిక్లో కానీ లేదా ఇలాంటి డ్రైవ్ త్రూస్లో కానీ వేయించుకోవచ్చు. న్యూజిలాండ్లో 5 ఇయర్స్ పైన ఉండే వాళ్ళు అందరూ వ్యాక్సినేషన్ వేసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారము 80% పైగా అందరూ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అండ్ 84% మంది ఫస్ట్ డోస్ వేయించుకున్న వాళ్ళు. సో ఇంకా 16% మంది వ్యాక్సిన్, ఫస్ట్ వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదు. వ్యాక్సిన్ వేయించుకుంటే మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందని లేదా కరోనాకి నే అతీతమని, నా ఇమ్యూనిటీ బాహుబలి కంటే స్ట్రాంగ్ అని అనుకునే వాళ్ళు లేకపోలేదు. వ్యాక్సిన్ వేయించుకోకుండా హాస్పిటల్కి వెళ్ళి చావు వరకు ఎందుకు తెచ్చుకోవాలి? మాలాంటి సైంటిస్టులు డాక్టర్ల మాట విని వ్యాక్సిన్ వేయించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఎవరిష్టం వాళ్ళది, మనం ఏం చేయలేము. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంకా ఇక్కడ మాస్కులు వేసుకోవడం గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. మాస్కులు అంతా అవుట్డేటెడ్ అని, అవి పనికిరావని చాలామంది అనుకుంటారు. ఇక్కడ న్యూజిలాండ్లో ఫస్ట్ నుండి మాస్కులు మ్యాండేటరీ ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో, అంటే సూపర్ మార్కెట్స్ కానీ, బస్సెస్ కానీ, ట్యాక్సీస్, ఫ్లైట్స్, అన్ని చోట్ల మాస్క్ని తప్పకుండా వాడాలి. నేను ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, ఇంకా బూస్టర్ షాట్ కూడా వేయించుకున్నాను. బయటికి వెళ్ళినప్పుడల్లా తప్పకుండా నేను మాస్క్ పెట్టుకుంటాను. కానీ 10 డేస్ బ్యాక్ నాకు కూడా కరోనా వచ్చింది. నేను ఫుల్లీ వ్యాక్సినేటెడ్ కాబట్టి ఈ కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఇబ్బంది పడలేదు. కేవలం మైల్డ్ సింప్టమ్స్, అంటే కొంచెం ఫీవర్, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, టైర్డ్నెస్ ఇలా ఉంది. కానీ హాస్పిటల్కి వెళ్ళాలి లేదా పారాసిటమాల్ తీసుకోవాలా అన్నంత ఇబ్బంది కూడా అవ్వలేదు నాకు. నాకు తెలిసిన ప్రతి వాళ్ళు
వ్యాక్సినేషన్ వేయించుకున్న వాళ్ళే, వాళ్ళు కూడా ఇలాగనే మైల్డ్ సింప్టమ్స్తోనే బయటపడ్డారు. న్యూజిలాండ్లో ఇప్పటి వరకు 1500 మంది దాకా కరోనా వల్ల చనిపోయారు. న్యూజిలాండ్లో చాలా వరకు వ్యాక్సినేషన్ వచ్చేసి ఫైజర్, అన్ని డోసెస్ అందరికీ ఇక్కడ ఫ్రీనే. నేను ఫస్ట్ డోసు సెకండ్ డోసు వేసుకున్నప్పుడు చెయ్యి నొప్పి, కొంచెం టమ్మి అప్సెట్ అట్లా అనిపించింది, కానీ బూస్టర్ డోస్ అయితే అది కూడా లేదు. చాలా సేఫ్ వ్యాక్సిన్, తప్పకుండా అందరూ వేయించుకోవాలి. సో ఇది న్యూజిలాండ్లో ప్రస్తుతం కరోనా పరిస్థితి అండ్ వ్యాక్సినేషన్స్ ఎట్లా జరుగుతుందో. ఇంకా ఈ కరోనా పోయింది అనే సూచన అయితే ఏం తెలియట్లేదు. సో అందరము వ్యాక్సినేషన్ వేయించుకొని మాస్కులు పెట్టుకొని జాగ్రత్తగా ఉందాము. చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుందాం. మాస్క్ వేసుకోండి, సేఫ్గా ఉండండి. న్యూజిలాండ్ గురించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ అవే వీడియోస్ నేను చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు న్యూజిలాండ్లో తెలుగమ్మి. సీ యూ.